స్వాగతం. పెద్దపల్లి పట్టణంలో ఆదివారం ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనదారుల పెండింగ్ చలాన్లు, వాహన ధృవీకరణ పత్రాలను పరిశీలించారు. వాహనదారులకు కోవిడ్ నిబంధనలు, ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ సిహెచ్ దత్తు ప్రసాద్ శర్మ సిటీ న్యూస్తో మాట్లాడారు. పెద్దపల్లి కమాన్ ఏరియాలో ట్రాఫిక్ పోలీసులు ఆదివారం వాహన తనిఖీ నిర్వహించారు. వాహనాలను ఆపి ధృవీకరణ పత్రాలను పరిశీలించారు. పెండింగ్ చలాన్ల వివరాలు తెలుసుకున్నారు. వాహనదారులకు కోవిడ్ నిబంధనలపై అవగాహన కల్పించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. అలాగే ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలిపారు. హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ సిహెచ్ దత్తు ప్రసాద్ శర్మ సిటీ న్యూస్తో మాట్లాడుతూ, రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి సూచనల మేరకు ఈరోజు పెద్దపల్లి కమాన్ ఏరియాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్టు తెలిపారు. మాస్క్, హెల్మెట్ ధరించని వారి వాహనాలను ఆపి వాహనానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు, పెండింగ్ చలాన్ల వివరాలు పరిశీలించినట్టు ఆయన తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాహనదారులకు అవగాహన కలిగించినట్టు ఆయన తెలిపారు. అలాగే ట్రాఫిక్ రూల్స్ వివరించి ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించినట్టు ట్రాఫిక్ ఎస్ఐ దత్తు ప్రసాద్ తెలిపారు. మా పై అధికారుల ఆదేశాల మేరకు, మా సిపి గారు మా పై అధికారుల ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపల్లి కమాన్ దగ్గర స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ప్రస్తుతం ఉన్న పాండమిక్ సిచ్యువేషన్ను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మాస్కుల మీద అవగాహన కల్పించడం జరిగింది. మరియు వాహనదారులు చాలామంది కూడా మాస్కులు పెట్టుకోవడం లేదు, హెల్మెట్లు పెట్టుకోవడం లేదు. వాళ్ళ వాహనాల ఉన్న చలాన్స్, పెండింగ్ చలాన్స్ వాళ్ళు ఎవరు కరెక్ట్ చూసుకోవడం లేదు. అందుకోసం చెప్పి వాళ్లకు మాస్కుల విషయంగా కానీ, ఆ వాహన మేము తనిఖీ చేసినప్పుడు డాక్యుమెంట్స్ చూపించడం గురించి కానీ వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది.